ఇంట్లో బీరువా ఎలా ఉంటే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ రోజు ఈ వీడియో చూడండి మీ ఇంట్లో ఉండే బీరువా ఏ ముఖాన ఉందో ముందు తెలుసుకోండి దాన్ని బట్టే ఆ ఇంటి లక్ష్మి కటాక్షం వేర ఉందో చెప్పొచ్చు మనం వాడే డబ్బును బంగారు ఆభరణాలను పత్రాలను బీరువాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి అలాగే ఆ బీరువా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభించే దిశలో ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు బీరువా ఎప్పుడు నైరుతిలోనే ఉండాలి నైరుతి అంటే దక్షిణానికి పడమరికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం బీరువా డోర్స్ ఓపెన్ చేస్తే అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి ఇక బీరువా తెరవగానే చక్కని సువాసన రావాలి అంతేకాని పాత బట్టల వాసన లేదా బొద్దింకల గుడ్లు పెట్టిన వాసన రాకూడదు అలాంటి వస్తే ఆ ఇంటి లక్ష్మీదేవి నివాసం చేయదు వేసి ఆ ముగ్గుని బీరువా లోపల అరలో పెట్టుకోవాలి ఈ ముగ్గుకు నాలుగు వైపులా పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోండి ఈ కుబేర ముగ్గు మీద బంగారాన్ని డబ్బును పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది బీరువాలో వట్టివేళ్లు పచ్చకరపురము సుగంధ ద్రవ్యాల్ని తీసుకుని ఒక వెండి కప్పులో కాని రాగి కప్పులో కాని పెట్టుకుంటే ధన వృద్ధి జరుగుతుంది బీరువాపై ఎప్పుడూ దేవుని ఫోటోలు అతికించకండి శ్రీశైలం శ్రీకాళహస్తి తిరుపతిలో అమ్మేటువంటి ఇనుప స్టిక్కర్లు బీరువాలపై అంటించకూడదు ఎందుకంటే బీరువా పడగదిలో ఉంటుంది పడగ్గదిలో ఉండే బీరువాపై దేవుడి ఫోటోలు ఉండకూడదు ఎప్పుడూ కూడా బీరువాపై ఒకవైపు శుభం లాభం ఇంకోవైపు స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉండాలి ఆ స్వస్తిక్ కూడా అపసవ్య స్వస్తిక్ కాకూడదు సవ్య స్వస్తిక్ అని అవి కూడా పసుపు రంగులో కుంకుమతోటి బొట్లు పెట్టినటువంటివై ఉండాలి ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చని వాస్తు నిపుణులు చెప్తున్నారు ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు